2004 నుంచి అధ్యక్ష 2014 వరకు ఆ సమయమంతా చూస్తే రైతులు ఎన్ని ఇబ్బందులు పడాలనో అన్ని ఇబ్బందులు పడ్డారు. 62% ప్రజలకు జీవనోపాధి అయినటువంటి వ్యవసాయం ఆ 5 ఏళ్ళు ఒట్టిపోయే పరిస్థితి వచ్చింది. ఎరువులు లేవు, విత్తనాలు దొరకలేదు, దిగుబడి బాగా పడిపోయింది, రుణాలు దొరికే పరిస్థితి లేదు, సాగునీరు లేకుండా చాలా ఇబ్బంది పడ్డారు. కరెంటు కూడా సరిగా లేకుండా చాలా వరకు రాత్రుల్లో పంప్ సెట్ పడిగాపులు కాసే పరిస్థితికి వచ్చారు. భూమి సారవంతం కూడా పూర్తిగా తగ్గిపోయి కెమికల్ ఫెర్టిలైజర్స్ బాగా అలవాటైపోయి లేనిపోని సమస్యలు వచ్చాయి. మద్దతు ధర లేకుండా ఇబ్బంది పడ్డారు. ఎటు చూసినా ఆత్మహత్యలు. ఇంకొక పక్క చూస్తే కరెంటు షాక్తో కూడా చాలామంది చనిపోవడం, ఇంకొక పక్కన కరెంటు కోసం రాత్రులు వెళ్ళి ఈ యొక్క పాములు కరిస్తే చాలామంది చనిపోయే పరిస్థితికి వచ్చింది. కడాన కోనసీమ లాంటి ప్రాంతంలో క్రాప్ హాలిడేకి శ్రీకారం చుట్టారు. ఆ రోజు జాతీయ స్థాయిలో ఉండే నాయకులను తీసుకొచ్చి చూపించే పరిస్థితికి వచ్చాం. అందుకని అధ్యక్ష, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ దేశంలోనే తీసుకొచ్చిన ప్రభుత్వం. దీని మీద 81,554 కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి కేటాయించా ఖర్చులు పెట్టాము. కేటాయింపులే కాదు, అభివృద్ధిలో కూడా 1గా మనం చేయగలిగాం. దేశంలో ఒక్కసారి చూస్తే అధ్యక్ష, ఈరోజు వ్యవసాయంలో మంది 11%, దేశం 2.4%. ఇయర్ వైజ్ కూడా మీరు చూస్తే 2014-15లో ఆంధ్రప్రదేశ్ 3.55%తో ప్రారంభించాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా -0.2, 15-16లో 7.78కి వెళ్ళాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 0.6, 16-17లో 14.91 వెళ్ళాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 6.33, 17-18లో మనం 17.7 వరకు వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 3. అదే మరి 18-19లో మనం 17.18కి వెళ్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2nd quarter వరకు 3.8. దీనికి బట్టి మీరు ఆలోచించాల్సింది, దేశంలో వ్యవసాయం ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ చెప్పారో, చెప్పిన మాట వాళ్ళు చెప్పింది 4 సంవత్సరాల్లో వ్యవసాయంలో రైతుల ఆదాయాన్ని డబుల్ చేశామని చెప్పారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే తెలంగాణ 0.7, ఆల్ ఇండియా 0.2, 2.4, మనం 11% వ్యవసాయ అభివృద్ధిలో గణనీయమైనటువంటి అభివృద్ధి సాధించి దేశంలోనే డబుల్ డిజిట్ సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష. 97% 4 సంవత్సరాల్లో రైతుల ఆదాయాన్ని పెంచిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం చెప్పారు.